ప్రభు ప్రభుయేసుక్రీసు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ బుధవారము మొదటి పట్టణము యాకోబు రాసిన లేక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పట్టణము యాకోబు రాసినలేఖ ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు నా ప్రియ సోదరులారా దీనిని జ్ఞాపకము ఉంచుకొనుడు ప్రతి వ్యక్తియు ఆలకించుట ఎందు చురుకుదనమును మాట్లాడుట ఎందు నిధానమును ప్రదర్శింపవలెను త్వరపడి కోపింపరాదు ఏలైన దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురాభ్యాసములను మానివేయుడు ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు అది మిమ్ము రక్షించు శక్తిగలది వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు దానిని ఆచరింపుడు ఏలయన ఆ వాక్కును కేవలము విని ఆచరింపనివాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకొనునట్టి వ్యక్తి వంటివాడు తన రూపమును ఒక మారు చూచుకొని అతడు మరలిపోవును ఆ క్షణముననే తన రూపమును మరచిపోవును కాని స్వాతంత్ర్యమునొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొనినచో వాని దైవభక్తి వ్యర్థము అట్టివాడు ఆత్మవంచన చేసుకొనినట్లి తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవభక్తి ఏదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట ఏం ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు అంతట వారు బెత్సైద గ్రామము చేరిరి అచ్చట కొందరు ప్రజలు ఒక గుడ్డి వానిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని తాకవలయునని ఆయనను ప్రార్థించిరి యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కనులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను వాడు కొనెలెత్తి నాకు మనుషులు కనిపించుచున్నారు కాని నా దృష్టికి వారు చెట్లు వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను ఏసుమరలా వాని కనులను తాకి సూటిగా వానివైపు చూడగా వాడు స్వస్థుతుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసువాణిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక